చాలా మంది లోకంలో వైరాగ్యం అన్నా కూడా తప్పుడు అభిప్రాయమే ఉంటుంది. ఎందుకంటే వైరాగ్యం అంటే అన్ని వదిలేయటం, అన్ని వదిలేసి కట్టుకుంటే కాషాయ వస్త్రాలు లేకపోతే గోచిగుడ్డ పెట్టుకొని ఇల్లు వాకిలు వదిలేసి భార్యా బిడ్డలు వదిలేసి ఎక్కడికో పోతే అది వైరాగ్యం అని అనుకుంటా ఉంటారు. ఇది తప్పుడు అభిప్రాయం. వైరాగ్యం అంటే ఏ భోగాలు అనుభవించకూడదు అని, అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే అందుబాటులో ఉన్న భోగాలు అన్ని అనుభవించవచ్చు. అయితే ఏ భోగాన్ని అనుభవించినా ఇది నాకు కావాలి, ఇది నాకు లేకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండకూడదు, అది వైరాగ్యం. వైరాగ్యం అంటే వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల ఆసక్తి ఉండకూడదు. కావాలని వాటి కోసం ప్రయత్నం చేయకూడదు. వద్దని వాటిని నెట్టాల్సిన పని లేదు. వచ్చిందా రాని, పోయిందా పోని, అనుభవించావా అనుభవించని, దీన్ని దేహాన్ని అనుభవిస్తుంది, అనుభవించదా పోని పడండి, సుఖం వచ్చిందా రాని, దుఃఖం వచ్చిందా పోని, ఏదైనా రాని, నాకేం సంబంధం లేదు. ఇలా ఉండేటువంటి వాడు గుణాతీతం. మరి మనము సుఖం వచ్చిందా ఆహా ఓహో ఎగిరి గంతులేస్తూ ఉంటాం, దుఃఖం వచ్చిందా కిందపడి గిలగిలగిలగలు కొట్టుకుంటాం.